టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వేర ఫామ్ లో ఉన్నాడు తన వంతుగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో కీలకంగా నిలుస్తున్నాడు మొన్నటికి మొన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అదరగొట్టాడు యువ ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలిచాడు శ్రీలంకతో వన్డే సిరీస్ లోను బ్యాట్ కు పని చెప్పాడు కానీ ఇతర ఆటగాళ్లు మాత్రం అంచనాలకు తగినట్లుగా రాణించలేకపోయారు బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోయారు హాట్ ఫేవరెట్ గా దిగిన టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయారు దీంతో కెప్టెన్ గా రోహిత్ శర్మ సిరీస్ ను కోల్పోవాల్సి వచ్చింది టీ వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న హిట్ మ్యాన్ కు ఇది డిసప్పాయింట్మెంట్ చేసే విషయమే ఇదే సమయంలో భారత జట్టుపై కొన్ని విమర్శలు వస్తున్నాయి టీమిండియా ఇంకా టీ ట్వంటీ వరల్డ్ కప్ కిక్కులోనే ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి వరల్డ్ కప్ జోష్ నుంచి బయటపడితే గాని విక్టరీ ట్రాక్ ఎక్కలేదన్న చర్చ జరుగుతోంది అయితే ఈ విమర్శలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు వరల్డ్ కప్ గెలిచాక సంతృప్తితో ఉన్నామనేది జోక్ మాత్రమేనని అన్నాడు తనలో పరుగుల దాహం తీరలేదన్నాడు విజయ్ దాహం కూడా తీరలేదన్నాడు కెప్టెన్ గా ఉన్నంత కాలం గెలుపు కోసమే ప్రయత్నిస్తానని అన్నాడు తన విజయదాహం ఎప్పటికీ తీరదన్నాడు టీమిండియా ఓటమికి గల కారణాలను రోహిత్ చెప్పుకొచ్చాడు స్పిన్ బౌలింగ్ లో ఇబ్బందుల ఆందోళన అక్కర్లేదన్నాడు కిట్ మ్యాన్ లంకలో ఒత్తిడిని ఫేస్ చేయాల్సి వచ్చిందని అన్నాడు కొన్ని విషయాలపై టీమిండియా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నాడు కొలంబో పిచ్ ను సరిగా స్టడీ చేయలేకపోయామన్నాడు ఒక్క సిరీస్ పోతే వచ్చే నష్టమేం లేదని సహచర ప్లేయర్లకు మద్దతుగా నిలిచాడు రోహిత్ ఓవరాల్ గా అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వలేకపోయామని అన్నాడు భారత ఆటగాళ్లు చాలా కాలంగా నిలకడిగానే రాణిస్తున్నారని గుర్తు చేశాడు ఇక లంకతో సిరీస్ లో టీమిండియా ఒక చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది ఒక సిరీస్ లో స్పిన్నర్లకే అత్యధిక వికెట్లు ఇచ్చిన జట్టుగా నిలిచింది మూడు మ్యాచ్ల్లో కలిపి ఇరవై ఏడు వికెట్లను స్పిన్నర్లకే టీమిండియా సమర్పించుకుంది హెడ్ కోచ్ గా గంభీర్ పైన విమర్శలు వస్తున్నాయి టీ ట్వంటీ సిరీస్ లో మెరుగైన ఫలితాన్నే సాధించిన వన్డేల్లో ఇంపాక్ట్ చూపించలేకపోయాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి పూర్తి స్థాయి జట్టుతో బరిలో దిగిన గౌతి వ్యూహాలు పనిచేయలేదని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మున్ముందు సిరీసుల్లో అయినా మెరుగైన ఫలితాలు అందుకోవాలని అంటున్నారు లేదంటే గంభీరుపై విమర్శల దాడి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు